ఓ పక్క ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలు పోతూ ఉంటే స్కాట్లాండ్లోని ఓ సంస్థ మాత్రం నెలకు 4 లక్షల రూపాయల జీతమిస్తామని చెబుతోంది. అంతేకాదు విహారయాత్రకు వెళ్తే ఖర్చంతా తామే భరిస్తామని హామీ ఇస్తోంది. ఉద్యోగ భద్రతతో పాటు సంస్థను వీడే ముందు కోట్లాది రూపాయల ప్రయోజనాలు కల్పిస్తామని ప్రకటన ఇచ్చింది. అయితే ఇంత భారీ ఆఫర్ని అందిస్తున్నా అందులో చేరేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదు. స్కాట్లాండ్లోని అబెర్డీన్ తీరంలో నార్త్ సీలో ఆఫ్షోర్ రిగ్గర్ పోస్టులకు ఒక కన్సల్టెంట్ సంస్థ ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. సంవత్సరంలో 6 నెలల పాటు రోజుకు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుందని తెలిపింది. అయితే ఈ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రకటన ఇచ్చినా ఉద్యోగులు మాత్రం దొరకడం లేదు. దానికి కారణం సముద్రం అడుగున పనిచేయాల్సి ఉండడమే. సముద్రంలో ఓ నిర్దిష్ట ప్రాంతంలో సముద్ర గర్భం నుంచి ఖనిజ నిల్వల్ని అన్వేషించడం, వెలికి తీయడం, ఆయిల్ నిక్షేపాల్ని గుర్తించి వెలికి తీయాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ ఉద్యోగానికి టెక్నికల్ అండ్ సేఫ్టీ ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా బేసిక్ ఆఫ్షోర్ సేఫ్టీ ఇండక్షన్ అండ్ ఎమర్జెన్సీ ట్రైనింగ్తో పాటు మెడికల్ ట్రైనింగ్ సహా పలు శిక్షణలు పొందుండాలి. కఠినమైన శిక్షణలు పూర్తయిన తర్వాత వారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఇక ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులు 6 నెలల పాటు రోజుకు 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. రోజుకు 36,000 చొప్పున నెలకు 4 లక్షల జీతం చెల్లిస్తారు. అదేవిధంగా సెలవుల్లో విహారయాత్రలకు వెళ్లేవారి ఖర్చును కంపెనీనే భరిస్తుంది. కంపెనీలో 2 ఏళ్ల పాటు పనిచేసిన వారికి జీతం 1 కోటి రూపాయలకు చేరుతుంది. తమ కంపెనీలో 5 ఆఫ్షోర్ రిగ్గర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని సంస్థ ప్రకటన విడుదల చేసి రోజులు గడుస్తున్నా అభ్యర్థులు ముందుకు రాక కంపెనీ తలలు పట్టుకుంటోంది. సముద్రం అడుగున పనిచేయాల్సి ఉండడంతో ఎవరూ ఆసక్తి చూపించడం లేదు.